లాస్ట్ ఎలక్షన్ లో 2018 లో ఏదైతే నేను నిలబడను నేను ఖమ్మం నుంచి నిలబడతాని ఆల్ ఇండియా యాదవ్ సంఘం జనరల్ సెక్రటరీ అయిన లక్ష్మణ్ యాదవ్ కి ఏడు జరిగింది. గతంలో రెండు సార్లు యాదవ్లు కూడా గెలిచారు ఈడ నా తర్వాత కిషన్ రెడ్డి గెలిచారు. అయితే ఈయన నామినేషన్ ఇచ్చిండ్రు, బీఫామ్ ఇచ్చిండ్రు, ఇచ్చిన తర్వాత ఆయన నామినేషన్ వేయడానికి వేశాడు. వేసిన రోజు చాలా మంచి స్పందన ఉండే, ఆ స్పందన చూసి కిషన్ రెడ్డి గారు ఏది అప్పుడు 7 సీట్లు ఆయనకి ఇచ్చినట్టు ఏది జేఏసీ కోదండరామ్ మేనేజ్ చేసి ఇదే సీటు కావాలని కూర్చున్నాడు ఆయన. ఈ సీట్ ఇస్తాడే ఇవ్వకపోతే నేను అన్ని దగ్గర నిలబెడతా అని ఒత్తిడి తీసుకురావడం అది నాకు తెలియదు. ఎప్పుడైతే రాత్రి 1 గంటకు లక్ష్మణ్ యాదవ్ ను పిలిపించిండు ఎవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయ్యా నువ్వు రా అన్నాడు. సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి పోతే లేదు ఈ సీటు వద్దంటే నేనెందుకు వదులుతా, నేను వద్దని హనుమంతరావు గారు ఇప్పించిండ్రు, నేను తప్పతో నిలబడతా అంటే ఇనకుంటే పొలిటికల్ సెక్రటరీ అహ్మద్ పటేల్ అయినటువంటి సోనియా గాంధీ ఆయన నాకు 4:30 రాత్రికి ఫోన్ చేశాడు. చేసి హనుమంతరావు మేరీ బాత్ సుత్తా క్యా తూ మేరే భాయి బంత్ అరే బరాబర్ భాయి హై జిందగీ భర్ ఆప్ భాయి రహెంగే అంటే నేను ఏ కామ్ కర్నా ఏ సీట్ చోడ్ దియా మేమలో క్యూ నేనే ఓ కోదన్ రావు ఏ సీట్ పే జిద్ పకడ్ రా ఇస్కు విడ్రా కరు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిండు, అదే కాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫర్ కూడా చేసిండు ఎవరికి, నువ్వు ఖర్చు పెట్టుకున్నావు అది ఇస్తా అంటే లక్ష్మణ్ అన్నాడు నాకు ఒక్క పైస వద్దు నేనెందుకు తీసుకుంటాడు, నా సీటు పోయినాక నాకు పైసలు ఎందుకు, హనుమంతరావు గారు చెప్పిండు నేను సింపుల్ విడ్రా చేస్తా అన్నాడు. విడ్రా డే టైంలో ఈ అది విడ్రా విడ్రా అయినాక ఆడెవడో నిజామాబాద్ పిలగానికి ఇంకోటి ఆడెవడో గుర్తుపట్టాము, వాడు ఒక్కడు తిరుగుతూ ఓసారి నా దగ్గర కూడా వస్తే 1 లక్ష రూపాయలు ఇచ్చిన. ఇలాంటి సమయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆయనకి ఏం అర్థమైందేమో నాకు అర్థం, నా సీట్ ఎంబడే తగిలిండు. ఎవడైతే ఈడ ట్రై వాడు మన నూతి శ్రీకాంత్ అనేవాడు వాడు ఇబ్బంది పడుతుంటే మొదలు మన ఎమ్మెల్యే అయినటువంటి నాగేందర్ దగ్గర ఉండేవాడు, నాగేందర్ దగ్గర ఏం మిస్యూజ్ చేసి వాడు ఎలగొడితే రోడ్డు తిరుగుతుంటే నేనే పిలిచి వాని ఓబీసీ సెల్ చైర్మన్ చేసిన సిటీ అప్పుడు నగేష్ ముదిరాజు ఉంటే వాడిని దర్పి చేసిన చిత్తరంజన్ చెప్పి చేసిన తెల్లారి నుంచి వాడు ఏం చేస్తున్నాడు బస్తీలలో తిరిగి నేనే క్యాండిడేట్ అని పోరగాళ్ళకు పైసలు ఇవ్వడం చేస్తుంటే నాకు అది తెలిసిందని ఇది ఇట్లా చేస్తున్నాని మన ఎవడు మా శ్రీకాంత్ ఓ శ్రీకాంత్ గారు జంబుల శ్రీకాంత్ ఏమన్నా వీడంతా ట్యూషన్ చేస్తున్నట్టే నేను ఎందుకు వాడు చేసుకుని ఏమైతుంది టికెట్ మనదే కదా అని నేను వాడు ఏం పోస్టర్లు పెట్టడం జెండా ఇవన్నీ చూసినాక కూడా టికెట్ ఈయనకు వచ్చింది విడ్రా అయిపోయింది అది మనసులో పెట్టుకొని మనం బట్టి విక్రమార్క సిఎల్పి లీడర్ అయిన రోజు నన్ను ఢిల్లీకి ఫోన్ చేసిన అన్న నువ్వు రావాలి నాకు సన్మానం చేస్తున్నట్టే నేను పోయినా. ఆ సన్మానంలో మన పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు గొడవ చేసిండు, చేసి మన పిల్లలను కొట్టిండు మళ్ళీ కొట్టి నన్ను డౌన్ అని పోయి బేగంబజార్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసిండు. ఏమని ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిండు అందులో ఇద్దరు ముగ్గురు బెస్సులు మా దగ్గర కూడా ప్రభాకర్ అనే మాదిగాతను కూడా ఉండి అన్ని కొట్టిండ్రు, మన శ్రీకాంత్ కూడా కొట్టారు డౌన్ అన్నారు. ఆఖరికి నేను కిందికి దిగి వచ్చి బట్టి విక్రగా మన రూములు ఉంటే దర్వాజాలు కూడా కొట్టినారు డౌన్ హనుమంతరావు డౌన్ అని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు అది తెలిసి మనోళ్ళు కూడా పోయి కంప్లైంట్ ఇచ్చిండు. తెల్లారి వచ్చి ఏం చేసిండు మహాత్మా గాంధీ స్టాచ్యూ ముందు కూర్చొని ఏది ఎస్సీ ఎస్టీ కేసు హనుమంతరావు డౌన్ ఇవన్నీ అన్నారు. అయినా ఊకున్నా ఆ తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు అయితే ఏసీపీ పిలిచాడు. నేనన్నా ఏమయ్యా అంటే అది ఏం హనుమంతరావు గారు జీవితాంతం బడు బలైన వర్గాల గురించి ఫైట్ చేస్తావు నీ మీద కేసు పెట్టడం ఏంటంటే నేనైనా పెట్టిడు కదండి మీరు ఎంక్వైరీ చేసుకోండి సీసీ ఫుడ్స్ ఉంటాయి ఆ సీసీ ఫుడ్స్ ద్వారా తెలుసుకోండి నేను ఏం అనలే నా కుర్చీ మీద పడుతుంటే నేను నూకేసిన అదే నా మీద పడుతు దాన్ని మనసులో పెట్టుకొని నా మీద ఎస్సీ కేసు 1.5 ఇయర్ నడిచింది. తర్వాత ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి అన్న కేసు విడ్రా అయిపోయిందని మంచిది అన్న వాడు వచ్చి వాళ్ళ నాయన వెంకటస్వామి అనేవాడు ఇంతకుముందు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖమ్మం ఉండే నేను చెప్పిన అరే మీ కొడుకు చెప్పురా వచ్చిండు మాఫ్ చేసిన కానీ ఈడ రావద్దు ఎక్కడన్నా నిలవడు మనం నేను సపోర్ట్ చేస్తా కానీ ఈ సీటు లక్ష్మణ్ యాదవ్ విడ్రా చేసిండు ఆయనదని చెప్పినా
వాళ్ళ మరి ఏదో వాళ్ళ రిలేషన్ లో ఈ అడ్వర్టైజ్మెంట్ దుకాణం ఉంది, వాళ్ళు ఫస్ట్ ఇలా గల్లీలో గల్లీలో అన్ని బోర్డులు పెట్టేసి న్యూసెన్స్ చేస్తుండ్రు. ఆఖరకు మన ఆయన పేరేం పేరు ఎమ్మెల్యే మన తమిళనాడు ఎమ్మెల్యే ఈడ ఇన్ఛార్జిగా వచ్చిండు. ఆయన ఏది ఈ ఎలక్షన్ అప్పుడు ఎవరు దానికి వచ్చిండు. ఆయన కూడా ఏం పేరు రూబీ మనోహర్ ఆయన వచ్చిండు, మూడు రోజులు తిరిగిండు, మీటింగ్ పెట్టేసి నా ఇంటి కాడ పెడతా అంటే లేదు ఇంటి దగ్గర పెట్టొద్దు మేము వాడికి రామని సరే అని గాంధీ భవన్ లో పెట్టినాం. గాంధీ భవన్ లో లక్ష్మణ్ మాట్లాడిండు, మేమందరం మాట్లాడేసినాం, అయిపోయింది. ఆ తర్వాత అతను రిపోర్ట్ ఇచ్చిండు ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్. ఆ తర్వాత తారిక్ అన్వర్ కూడా వచ్చిండు, తెల్లారే మీటింగ్ పెట్టిండు కదా అన్ని దగ్గర ఇవ్వాలని, ఏది అక్కడ వచ్చి చూసినాక ఆయన కూడా రిపోర్ట్ ఇచ్చిండు ఈజ్ ద రైట్ క్యాండిడేట్. హనుమంతరావు అంబర్పేట లో ఆయనకే బాగా పలుకుబడి ఉన్నది, లక్ష్మణ్ కూడా ఆయనకే టికెట్ ఇవ్వాలని చెప్పినా ఇప్పుడు ఢిల్లీలో కూర్చొని వాడిని తీసుకొని ఏది మురళీధరన్ ఇంటికి పోతాడు కేరళకు, ఆడబోయేమో చెప్తాడు. ఇప్పుడు కూర్చొని ఏం చెప్తుండ అంటే లాస్ట్ లా ఎంత దిగజారుడు అంటే మళ్ళా మీరు టికెట్ ఇచ్చిన ఆయన విత్డ్రా చేసుకుంటాడు, లాస్ట్ టైం పైసలు తీసుకొని విత్డ్రా అయిందని ఢిల్లీలో ప్రచారం చేస్తున్నాడు. ఇంతవరకు దుర్మార్గం ఏముందండి.